హలో గైస్, నేను మీ ముందుకి ఒక అనౌన్స్మెంట్ చేయడానికి వచ్చాను. నేను ఎలా చూస్తున్నారు, 4 మంత్స్ తర్వాత వచ్చి ఏదో అనౌన్స్మెంట్ అంటున్నారు ఏంటన్నా, నాకు తెలుసు. అందుకే ఫస్ట్ ఈ అనౌన్స్మెంట్ చేయబోయే ముందు ఈ 4 మంత్స్ ఏం జరిగిందో చెప్తా బ్రీఫ్గా. సో ఈ 4 మంత్స్ ముందు నేను ఒక 3 షార్ట్ ఫిల్మ్స్ తీసాను 1 మినిట్, అది మీకు తెలిసిందే. అది చూసి ఒక ఆయన వచ్చారనమాట నా దగ్గరికి ప్రొడ్యూస్ చేస్తామని చెప్పి, మా ఫ్రెండ్కి తెలిసిన ఆయన. సో ఒక 30,000 పెట్టి షార్ట్ ఫిల్మ్ తీస్తాను, ఏదైనా ఉంటే చెప్పు అన్నారు. ఫస్ట్ ఆయన అడిగింది ఏంటంటే చోజన్ గురించి అడిగారనమాట, ఏంటి అది చెప్పు నాకు అన్నట్టు. అయితే నేను ఫుల్ లెంత్ స్టోరీ ఆయన చెప్పానమాట, అది ప్యాలెన్ యూనివర్స్ స్టోరీ, సైన్స్ ఫిక్షన్ స్టోరీ. ఆయన బాగా నచ్చి ఏం అడిగారంటే, ఇలాంటి కాన్సెప్ట్తో లవ్ స్టోరీ ఏదైనా రాయగలవా అన్నారు. సో నేను అన్నాను రాస్తాను కానీ బడ్జెట్ ఎక్కువ అయ్యింది అని అన్నాను. అనేసరికి సరే నువ్వు రాయి మనం చేద్దాం అన్నారు. సో నేనేం చేశానంటే ఒక లైన్ అనేది ఆయన చెప్పాను ఫస్ట్, చెప్తే ఆయనకు అది నచ్చింది. ఆయనకు నచ్చింది డెవలప్ చేయమన్నారు, స్క్రిప్ట్ ఎలాగో డెవలప్ చేసాము. ఇంకా జర్నీ స్టార్ట్ అయింది అనమాట. జర్నీ స్టార్ట్ అయింది, అది 30,000 నుంచి 20-30 లాక్స్ దాకా పోయింది అనమాట బడ్జెట్ పోయింది. ఇంకా ఓటీటీకి రిలీజ్ చేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యామన్నమాట అయ్యాము. కానీ ఈ 4 మంత్స్ నేను వాళ్ళతో జర్నీలో నేనేం తెలుసుకున్నానంటే, జనరల్గా వాళ్ళ వర్కింగ్ స్టైల్ వేరు, మన వర్కింగ్ స్టైల్ వేరు. సో నాకు ఎక్కడ సింక్రొనైజేషన్ అనేది తప్పుతుంది. అందుకని నేను ఏం చేశానంటే వాళ్ళతో వెళ్ళి డైరెక్ట్గా మాట్లాడాను అనమాట, మీ వర్కింగ్ స్టైల్ వేరు, నా వర్కింగ్ స్టైల్ వేరు, సో ప్రాజెక్ట్ అనేది డిజాల్వ్ చేసేద్దామన్నా అన్నాను. ఇంకా వాళ్ళు కూడా అర్థం చేసుకొని సరే అని చెప్పి ప్రాజెక్ట్ డిజాల్వ్ చేసేసాం. ఇది ఈ 4 మంత్స్ జరిగిందనమాట. సో ఇంకా అనౌన్స్మెంట్ విషయానికి వస్తే, నేను ఎప్పటి నుంచో ఏదో ఒకటి డిఫరెంట్గా చేద్దాం ఫిల్మ్ మేకింగ్ రిలేటెడ్ మన ఛానల్ పైన అని అనుకుంటున్నాను. సో అప్పుడు ఒక ఆలోచన వచ్చిందనమాట, ఏంటి, ప్రతి సాటర్డే నేను ఆన్ స్ట్రీమ్ వచ్చి మీరు చెప్పే ర్యాండమ్ థింగ్స్ పైన లైవ్లో స్టోరీ రాస్తానమాట. అది కూడా ఏంటి, ఫస్ట్ స్ట్రీమ్లో ఏం చేస్తానంటే, నేను ఒక మీరు చెప్పే ర్యాండమ్ థింగ్స్ని తీసుకొని ఒక లైన్ అన్నది చెప్తాను మీకు. ఒక లైన్ చెప్పి నెక్స్ట్ స్ట్రీమ్లో దాన్ని ఫుల్ లెంత్ స్టోరీగా డెవలప్ చేసి నెక్స్ట్ స్ట్రీమ్లో మీకు చెప్తానమాట, నెక్స్ట్ సాటర్డే స్ట్రీమ్లో. ఆ తర్వాత మీకు స్టోరీ చెప్పిన తర్వాత సేమ్ ప్రాసెస్ మళ్ళీ రిపీట్ అయ్యింది. ఏంటి, మళ్ళీ మీరు ర్యాండమ్ థింగ్స్ ఏదో ఒకటి చెప్పడం. అంటే ఏంది ర్యాండమ్ థింగ్స్ అంటే, ఏదైనా వచ్చేది. ఫర్ ఎగ్జాంపుల్ నా ముందు బండి కీ ఉంది. సో ఒకడేమో బండి కీ అంటారు, ఇంకొకళ్ళు వచ్చేమో ఎవరో కోపంతో కొట్టుకుంటున్నారు అంటారు, ఇంకొకళ్ళు వచ్చేమో ఇద్దరు ఒకడెవరో బాధపడుతున్నారు ఇంట్లో కూర్చొని అంటారు, ఇంకోళ్ళేమో ఇంకోటి ఏదో అంటారు, ఇంకోళ్ళేమో ఇంకోటి ఏదో అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇంక పికాచు ఉంది, ఆ పికాచు అంటారు ర్యాండమ్గా, ఫుల్లీ ర్యాండమ్ అనమాట. ఇంకోటేమో కార్ అంటారు, ఇంకోటేమో బస్ అంటారు, వాటెవర్ ఏదనిపిస్తే అది. ఇంకోటేమో మార్స్ అంటారు, ఇంకోటేమో శాటిలైట్ అంటారు. అట్లా ఏదనిపిస్తే అది చెప్పండి, చెప్పి దాన్ని బేస్ చేసుకుని నేను ఒక స్టోరీ అన్నది, ఒక లైన్ అన్నది మీకు చెప్తానమాట. ఫస్ట్ స్ట్రీమ్లో ఒక లైన్ అన్నది చెప్తానమాట. ఆ తర్వాత దాన్ని ఫుల్ లెంత్ స్టోరీగా డెవలప్ చేసి మీకు నెక్స్ట్ స్ట్రీమ్లో, నేను నెక్స్ట్ సాటర్డే జరిగే స్ట్రీమ్లో ఫుల్ లెంత్ స్టోరీ అన్నది చెప్తాను. ఇది కాన్సెప్ట్. తర్వాత నేను చెప్పిన తర్వాత ఫుల్ లెంత్ స్టోరీ మళ్ళీ సేమ్ ప్రాసెస్ అనమాట. మళ్ళీ మీరు ఆ స్ట్రీమ్లో ర్యాండమ్ థింగ్స్ ఏదో ఒకటి చెప్తారు, దాన్ని పట్టుకుని ఇంకొక లైన్ చెప్తాను నెక్స్ట్ స్ట్రీమ్లో అనమాట. అలానే అది ఆ నెక్స్ట్ స్ట్రీమ్లో, అంటే ఆ థర్డ్ స్ట్రీమ్లో దాన్ని ఫుల్ లెంత్గా, అంటే వారం గ్యాప్ ఉండేది కాబట్టి ఆ వారంలో ఫుల్ లెంత్ స్టోరీ అనేది డెవలప్ చేసి నేను మీకు మళ్ళీ ఒక స్టోరీ చెప్తాను అనమాట. ఇది కాన్సెప్ట్. సో మీకు కాన్సెప్ట్ కనుక నచ్చినట్టయితే, అంటే అలానే మీరు ఎగ్జైట్మెంట్ ఫీల్ అయితే ఐఆమ్ రియల్లీ ఎగ్జైటెడ్ అని చెప్పి కమెంట్ చేయండి, అండ్ అలానే లైక్ చేయండి. మొత్తం 83 మెంబర్స్ ఉన్నాం, మ్యాక్సిమం అందరూ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఎలాగో మనకి సాటర్డే 7:30 నైట్ కాబట్టి, మార్నింగ్ అయ్యేసరికి ఎలాగో మనకి సండేనే కాబట్టి ప్రశాంతంగా అందరూ వచ్చి మనం అందరం ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో నేనైతే చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతున్నాను, మీరు కూడా అలానే ఎగ్జైట్మెంట్ ఫీల్ అయితే, ఇంకా ఎగ్జైట్మెంట్ ఫీల్ అయితే మీరు ఏం చేస్తారంటే షేర్ చేయండి. దీన్ని షేర్ చేసి మ్యాక్సిమం అందరూ సాటర్డే 7:30, ప్రతి సాటర్డే అనమాట, ప్రతి సాటర్డే 7:30 లైవ్లో రావడానికి ట్రై చేయండి. మీ హెల్ప్ లేకుండా నేను ఇది చేయలేను. మీరు వచ్చి ర్యాండమ్ థింగ్స్ చెప్తేనే దాన్ని బట్టి నేను ఒక స్టోరీ అనేది రాయగలుగుతాను అనమాట. సో మీకు కాన్సెప్ట్ బాగుంది, బాగా నచ్చింది అని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. అంటే లైక్ చేయడం మళ్ళీ చెప్తున్నాను, కమెంట్ చేయడం మర్చిపోమాకండి. అలా చేయడం వల్ల నేను చాలా మోటివేట్ అవుతాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్.